దిశ చట్టాన్ని ఎక్కడ దాచిపెట్టారో మీకు కోర్టుకెళ్తే తెలుస్తుంది చట్టాలు ఎక్కడ ఉంటాయి కోర్టులలో కదా ఉండేది మనుషులు తప్పు చేస్తే కోర్టులోకి వెళ్తే చట్టాల గురించి తెలుస్తుంది మీరు ఎప్పుడన్నా కోర్టుకెళ్ళిన వాళ్ళు కాదు కదా దాక్కోవడము స్టేలు తెచ్చుకోవడము లేకపోతే దొంగలాయర్లను దొంగ జడ్జీలతో మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు కట్టి చేసుకోవడం తప్ప ఏ రోజన్నా నీ మీద ఇన్ని కేసులు ముప్పై ఆరు కేసులు పెడితే ఏ రోజన్నా నువ్వు కోర్టు దగ్గరికి వచ్చి దానికి జవాబు చెప్పిన మగోడ మీ నాయన నువ్వు అంతకన్నా పనికి పప్పు పప్పుగాడివి నీకు ఏది తెలియకుండా మాట్లాడొద్దురా పప్పు నాయుడు గుర్తుపెట్టుకో చట్టం ఎక్కడ ఉంటుంది చట్టము మన జోబులో పెట్టుకొని తిరగం చట్టం చేసిన వాడు చట్టాన్ని కోర్టుకు అప్ప చెబుతారు కోర్టు తీర్మానం చేసేటప్పుడు ఆ చట్టంలో ఏమేమి ఉండేదో వాటిని బయటికి తీస్తారు చట్టం అనేది ఎక్కడ ఉంటుందో నీకు అసలు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు జోబులో ఉంటుంది చట్టం కోర్టుకు వెళ్ళిన తర్వాత వాడు చేసిన తప్పుకు వాడి మీద ఎఫ్ఐఆర్ ఏం కట్టారో అది రుజువు అయ్యేదాకా చట్టం ఏం మాట్లాడదు చట్టం ఫైనల్ వచ్చిన తర్వాత విచారణ జరిగి సాక్ష్యాలను ఇవన్నీ చేసుకున్న తర్వాతనే చట్టం తన పని తను చేసేది మీకు తెల్లారేరుకు చట్టం పనిచేయాలంటే లోకేష్ గారు పప్పు తిని పొద్దున్నే వెళ్తాడు చూడు అటువంటి లోకేష్ గారితో చెప్పిస్తే ఏమన్నా రాష్ట్రం బాగుపడుద్దా చట్టాన్ని గురించి వాడికి ఏం తెలుసు అటువంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చట్టం వల్లనే ఇప్పుడు ఈ మధ్య ఐదారు సంఘటనలు జరిగినప్పుడు వితిన్ టూ త్రీ ఫోర్ మినిట్స్లో వచ్చి వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ పొజిషన్ లేదు కాబట్టి మీరు రకరకాలుగా మాట్లాడవచ్చు మాట్లాడుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ మీరే నవ్వుల పాలవుతారు చట్టం తెలియనోడు నువ్వు నీ బాబు నీ బాబుకి ఏం తెలుసు అంటే మేనేజ్ చేయడం తెలుసు నీకేం తెలుసు అంటే ఎవరి దగ్గర కమిషన్ వస్తుందో లాక్కోవడం తెలుసు నీ ఎనుకున్న వాళ్ళకు నువ్వు పంచడానికి నువ్వు ఒక టీముని పెట్టుకున్నావు ఎవడు వాడు వరల రామయ్యో పట్టాభిరామో లేకపోతే వాడు నక్కానందబాబు ఇటువంటి కుక్కలను పెట్టుకున్నావు అవి కూడా మా కుక్కలే కాకపోతే వాటికి మీరేసిన బిస్కెట్లకు మాట్లాడుతున్నాయి ఆ కుక్కలు ఆ కుక్కలు ఈయన ఆ నాలుగు కుక్కలు లేకపోతే నీకు చరిత్ర లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు చరిత్ర లేదు క్లోజ్ అయిపోద్ది నీది ఆ నాలుగు కుక్కలను కూడా మేము తొందరలో బిస్కెట్ వేసి మా వల్లకి తెస్తాము తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏ గతి పట్టిస్తామో మీకే చూపిస్తాం